హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మీరందరూ ఎప్పటి నుంచి అడుగుతున్న హెయిర్ జర్నీ గురించి చేద్దామో అనుకున్నాను బట్ నేను హెయిర్ కోసం యూస్ చేసేవన్నీ ఒకేసారి చెప్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అనేసి నేను ఒక్కొక్కటి ఒక వీడియో లాగా చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఈ రోజు వీడియోలో నేను నా హెయిర్ కి ఒక బూస్ట్ లాగా పనిచేసి మంచి రిజల్ట్ ఇచ్చే మాస్క్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి నిజంగా సూపర్ గా వర్క్ అవుతుంది హెన్నాని ఎలా చేయాలి ఎలా కలపాలి అండ్ ఎలా అప్లై చేయాలి హెయిర్ అనేసి నేను మీతో షేర్ చేసుకుంటాను వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే విల్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఇక్కడ నేను హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నుప్పూర్ హెన్నాని యూస్ చేస్తానండి మీరు కావాలంటే వేరే లో కూడా ట్రై చేయొచ్చు బట్ నాకైతే నుప్పూర్ హెన్నా చాలా బాగా మంచి రిజల్ట్ ఇచ్చిందనమాట ఒక లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను నా హెయిర్ కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ ఇది సో నేను హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది మీ హెయిర్ బట్టి మీరు ఇది తీసుకోవాలన్నమాట హెన్నా ౌడరు ఇందులోకి ఒక ఎగ్ ను కూడా యాడ్ చేస్తున్నాను నేను ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేసుకుంటున్నానండి కొంతమంది ఎల్లో కూడా యాడ్ చేస్తారు బట్ నేనైతే ఎల్లో ప్రిఫర్ చేయను ఓన్లీ ఎగ్ వైట్ తీసుకుంటాను బికాస్ స్మెల్ వస్తుంది అనమాట ఎల్లో యాడ్ చేస్తే సో అది నాకు సెట్ అవ్వదు అందుకనే వెయ్యను నేను లేదంటే మీకు ఒకవేళ కావాలంటే ఎల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఎగ్ ని హెయిర్ కి అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది అలాగే షైనిగా కూడా కనిపిస్తుంది ఇంకా హెయిర్ చాలా స్ట్రాంగ్ గా అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఎగ్గు కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ వరకు నేను కర్డ్ ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట హెయిర్ కి కర్ ని అప్లై చేయడం వల్ల యూజెస్ ఏంటి అంటే డ్రై హెయిర్ ని సాఫ్ట్ గా చేస్తుంది అలాగే రఫ్నెస్ ఉన్న ఇంకా ఫ్రీజినెస్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది అంతేకాకుండా కర్ లో లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల స్కాల్ఫ్ మీద ఉన్న సెల్స్ ని క్లియర్ చేసి హెయిర్ గ్రోత్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది పెరుగుని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్లెండర్ తో ఇలా బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బీట్రూట్ పేస్ట్ ను కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను జ్యూస్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే మంచిగా పేస్ట్ లాగా చేసేసి యాడ్ చేసుకుంటున్నాను అనమాట బీట్రూట్ ని యూస్ చేయటం వల్ల లింప్ హెయిర్ ని రిపేర్ చేస్తుంది అండ్ హెయిర్ బ్రేకేజెస్ ని కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా హెయిర్ ఫాలికల్స్ ని ఎన్ీచ్ చేసి హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా హెయిర్ ఫాల్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది ఇప్పుడు ఇందులోకి చివరిగా ఒక లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి లెమన్ వల్ల కూడా మన హెయిర్ కి చాలా యూజెస్ ఉన్నాయండి లెమన్ ని హెయిర్ కి అప్లై చేయటం వల్ల డాండ్రఫ్ ని తగ్గించి హెల్తీ హెయిర్ ని ఇస్తుంది కాకపోతే మనం లెమన్ ని ఎప్పుడు కూడా డైరెక్ట్ గా స్కాల్ఫ్ కి అప్లై చేయకూడదు ఏదైనా మాస్క్ లో మిక్స్ చేసి వేసుకోవచ్చు లేదు అంటే అందులో కొద్దిగా హనీ కానీ లేదంటే వాటర్ కానీ కొంచెం యాడ్ చేసి కి అప్లై చేయాలి డైరెక్ట్ గా ఎప్పుడు అప్లై చేయకండి హెన్నాని మరీ ఎక్కువ లూజ్గా కలుపుకోకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి హెన్న అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట పెట్టుకోవడానికి ఇలా కలిపెట్టుకున్న హెన్నాని త్రీ టు ఫోర్ అవర్స్ నా అంతే సరిపోతుందండి బట్ నేనైతే ఓవర్ నైట్ అలాగే ఉంచేస్తాను పడుకునే ముందు కలిపి మార్నింగ్ లేచిన తర్వాత అప్లై చేసుకుంటాను అనమాట ఇది మార్నింగ్ లేచాక చూడండి నైట్ కి మార్నింగ్ కి డిఫరెన్స్ మనకి రెడ్డి కదా మంచి కలర్ కనిపిస్తుంది ఇప్పుడు ఇది కొంచెం టైట్ గా ఉంది సో ఇందులోకి కొద్దిగా నేను బీట్రూట్ వాటర్ ఉంటే దాన్ని యాడ్ చేసుకుంటున్నాను హెన్నాలో ఇంగ్రీడియం అన్ని యాడ్ చేసుకుంటూ కలిపేటప్పుడే మనం కొద్దిగా గట్టిగా కలిపెట్టుకోవాలి కావాలి అంటే తర్వాత ఇలాగ బీట్రూట్ జ్యూస్ కొద్దిగా యాడ్ చేసుకొని మనం హెన్నాను అప్లై చేసుకోవచ్చు ఏ మనం లూజ్ గా కలుపుకున్నామంటే అది మొత్తం కారిపోతూ ఉంటది మనకి హెయిర్ కి పట్టడం కంటే వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అన్నమాట సో ఇప్పుడు హెన్నాని ఎలా అప్లై చేయాలి ఎలా అప్లై చేస్తే మనం ఇంట్లో అన్ని పనులు చేసుకోగలం అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే మన హెయిర్ ని టూ పార్టీషన్స్ లాగా తీసేసి అప్లై చేసే ముందే మంచిగా చిక్కు లేకుండా కూమ్ చేసేసుకోవాలి హెన్న అప్లై చేయక ముందే హెయిర్ ని బాగా కూమ్ చేసి అప్లై చేయటం వల్ల హెయిర్ కి హెన్న అనేది బాగా పడుతుంది స్కాల్ఫ్ కూడా మంచిగా పడుతుంది అండ్ మనకి పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట చిక్కు ఉంటే మనకు పెట్టడం కూడా కొంచెం కష్టం అవుతుంది తర్వాత ఇప్పుడు ఈ హెయిర్ అంతా కూడా బ్యాక్ వేసేసి ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనం పాపట ఉంది కదా బ్యాక్ సైడ్ అటు ఇటు హెయిర్ ని తీసుకొని మిడిల్ లో హెయిర్ తీయాలన్నమాట ఈ హెయిర్ కి మొత్తం హెన్నాను అప్లై చేయాలి ఫస్ట్ స్కాల్ఫ్ కి పట్టేలాగా అప్లై చేసి తర్వాత మనం హెయిర్ ఏదైతే పార్టీషియన్ తీసామో ఆ పాటిషన్ కి అంతా కూడా అప్లై చేయాలి చివరి వరకు అప్లై చేసుకోవాలి చాలా మంది హెన్న పెట్టుకోవడం రాక సలూన్ వెళ్ళి పెట్టించుకుంటూ ఉంటారు అండ్ ఇంకొంతమంది వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు కదండి సో మీరు అసలు సలూన్ కెలాల్సిన అవసరం లేదు అండ్ వేరే వాళ్ళ మీద డిపెండ్ కూడా అవ్వరు ఈ వీడియోలో నేను చూపించే విధంగా కనుక ట్రై చేసారంటే మీరే ఓన్ గా సలూన్ లో పెట్టేలాగా పెట్టుకోవచ్చు అనమాట ఇలా తీసుకున్న ఈ పార్టీషన్ అంతటి హెయిర్నాని బాగా అప్లై చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కొద్దిగా హెన్నాని కూడా అప్లై చేసుకోండి ఈ ఫోల్డ్ అనేది బేస్ అనమాట సో ఇది బాగా స్ట్రాంగ్ గా చుట్టేసుకోండి ఇప్పుడు హెయిర్ ని మళ్ళీ టూ పార్టిషన్స్ లాగా డివైడ్ చేసుకోవాలి సో ఆల్రెడీ ఫ్రంట్ లో మనము పాపర్ తీసుకున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ కూడా ఇలా టూ పార్టీషన్స్ లాగా డివైడ్ చేసుకున్న తర్వాత హెయిర్ని లా బ్యాక్ సైడ్ నుంచి చిన్న చిన్న పార్టిషన్స్ లాగా తీసుకుంటూ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి అలాగ చేంజ్ చేసుకుంటూ అపోజిట్ డైరెక్షన్లో మొత్తం హెన్నాని స్కాల్ఫ్ నుంచి చివరి వరకు అప్లై చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి కొత్తగా హెన్నాని అప్లై చేసే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది ఒకటి రెండు సార్లు తర్వాత మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట దీనికి మరీ ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం మాక్సిమం పెట్టేసుకోవచ్చు హెన్నాని హెయిర్కి అప్లై చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి హెయిర్ గ్రోత్ అవుతుంది అలాగే హెయిర్ సాఫ్ట్ అవుతుంది షైన్ అవుతుంది ఇంకా స్ట్రాంగ్గా కూడా అవుతుంది అనమాట హెన్నాలో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి మనము అప్లై చేస్తున్నాం కాబట్టి మంచి రిజల్ట్ ఉంటుంది హెయిర్కి అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఇది నా ఫేవరెట్ హెయిర్ మాస్క్ నేను టెన్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను మంచి రిజల్ట్ అయితే ఉంది నా హెయిర్ కి అందుకే మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి షేర్ చేసుకుంటున్నాను అలాగే తొందరగా రిజల్ట్ రావాలి అనేసి తొందరగా అప్లై చేయకండి మంత్లీ వన్సే అప్లై చేయాలి హెన్నాను అప్లై చేసిన తర్వాత మినిమం వన్ అవర్ ఉండొచ్చు మాక్సిమం త్రీ అవర్స్ నేనైతే త్రీ అవర్స్ తర్వాత స్నానం చేస్తాను నాకైతే స్టార్టింగ్ నుంచి అలా అలవాటు అయిపోయింది అనమాట త్రీ అవర్స్ హెన్నా అప్లై చేసిన రోజు షాంపూతో స్నానం చేయకండి అలాగే నార్మల్ వాటర్ తో స్నానం చేసేసి నెక్స్ట్ డే షాంపూ వేసుకోవడానికి చేయండి లేదు ఇంకా మీకు కంపల్సరీ ఏదైనా వర్క్ ఉంది ఎక్కడికైనా వెళ్ళాలి తప్పదు అంటే షాంపూతో చేసుకోండి సో దిస్ ఇస్ మై ఫేవరెట్ అన్న హెయిర్ గ్రోత్ కి బెస్ట్ సీక్రెట్ మాస్క్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను నేను యూస్ చేసే హెయిర్ ఆయిల్ కూడా ఆల్రెడీ వీడియో చేశానండి సో ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను వీళ్ళు ఒకసారి అవుట్ చేయండి హెన్న అప్లై చేసేటప్పుడు ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ వేసుకొని అప్లై చేసుకోండి ఎందుకంటే మనం ఓన్ గా అప్లై చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ డ్రెస్ మీద అయితే పడుతుంది సో ఇంతవరకు మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ టూ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి సో దట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేరగలవు సో ఇంకా ఎలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ చేస్తే బాగుండు అనుకుంటున్నారో సజెస్ట్ చేయండి డెఫినెట్గా నేను చేయడానికి ట్రై చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు పల్లెం స్ట్రాక్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బాయ్ సీ యూ ఆల్